వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో న్యాయమూర్తులు జెండా ఆవిష్కరణ చేసి న్యాయవాదులకు, సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని న్యాయమూర్తులు జెండా ఆవిష్కరణ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయ ఏడీజే గారికి, మరియు మా కొలీగ్ ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్కి, మరియు మెంబర్స్కి, మరియు అందరి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసును స్వాతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంటే, కానీ ఎందుకు 10 సంవత్సరం జరుపుకుంటుంటామంటే, మా ఉద్దేశంలో ఒకటేంటంటే, ఈ స్వాతంత్ర సంపార్జనలో చాలామంది అసలు బాపారన్న విషయం మనకు తెలుసు. వాళ్ళని జోహార్లు అర్పించడం అది ప్రథమ కర్తవ్యం మనది. రెండవది ఏంటంటే, మనం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందటానికి మన వంతు కృషి ఏం చేస్తున్నాం అనే విషయాన్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి రోజుల్లో ఎంతవరకు చేసాం, మా అదృష్టవశాత్తు మీ అందరూ సహాయ సహకారాలతో మా వరకు మేము మా బాధ్యతను సక్రమంగా నివర్తిస్తున్నామని అనుకుంటున్నాం. నేనైతే ఇంకా ఏంటంటే, ఇంకా మరింత కృషి జరగాలి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 20% ఆఫ్ లిటిగెంట్ పీపులే వస్తున్నారు కోర్టులు. మనం ఆ రిమైనింగ్ 80% కూడా మనం తీసుకురాగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలంటే మీరందరూ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా మాకు ఉండాలి. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మహనీయులు వాళ్ళ త్యాగాలు అవన్నీ స్మరణ చేసుకోవడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అంశం ఏంటంటే, రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకొని మన హక్కులు విధులు వాటిని పాటిస్తూ దేశ సంరక్షణకు, దేశ ప్రగతికి మనంతా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో ఇంకా అట్టడుగు వర్గాలు, ఇంకా కొంత భేద బలహీన వర్గాలు ఇంకా కూడా ఈ న్యాయాన్ని అందుకోలేక కొంతమంది ఎన్నో బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఈ కోర్టుకు వచ్చి వారి యొక్క బాధలను, ఈ ఇబ్బందులను తెలియజేసుకొని దేశంలో ఎవరు కూడా ఈ చట్టాలను ఉపయోగించుకోకుండా వెనుకబడి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సంరక్షణ కోసం దేశంలో ఎవరు కూడా బలహీనులు కాకుండా ఉండకుండా చైతన్యవంతులుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండావిష్కరణ చేశారు. పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్డ్ రెవెన్యూ సెక్రటరీ తెనాలి మేడం.
78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకొనిచున్న శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12 స్వతంత్రతా సమర యోధులు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరే నినాదాలు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా ఉద్యమించగా బ్రిటిష్ పోలీసులు వారిపై జరిపిన కలుపులు ఇరుగురు సభ్యులు ప్రాణత్యాగం చేయడం ద్వారా దేశ స్వతంత్రత ఉద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించడమైంది. వారి జ్ఞాపకార్థం రాణరంగ చౌకను తెనాలి పట్టణంలోని నిర్మించడం జరిగింది. ఇది భారతీయ ప్రజల ధైర్య సాహసాలు మరియు దృఢమైన స్ఫూర్తి విజయాన్ని సూచిస్తుంది. ఇది మన స్వయం నిర్ణయాధారకము న్యాయ బాధ్యత మరియు మానవ మర్యాద కోసం జరిగిన పోరాటం. ఈ సందర్భంగా స్వతంత్రతా సమర యోధులకు నా నమస్కరించింది మరియు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. అఫీషియల్ క్లబ్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అఫీషియల్స్ క్లబ్ అనేటువంటిది 1941లో ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడ వచ్చి శారీరక మానసిక ఉల్లాసం పొందటం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మాకెంతో సహకారాలు అందిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ సీనియర్స్ జూనియర్స్ ఎంప్లాయీస్ చాలామంది దీని వలన ప్రయోజనం పొందుతున్నారు. ఆ సబ్ కలెక్టర్ గారు ఇండోర్ షటిల్ కోర్టు కూడా మాకు ఇస్తామని వాగ్దానం చేశారు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. రెడ్ క్రాస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రెడ్ క్రాస్ చైర్మన్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని తీసి జెండా వందనం చేయడం జరిగింది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షల తరఫున అందరూ ఐరారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మరి టెక్ కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజిదర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాస్, పిల్లి ప్రభాకర్, టి శివనారాయణ, స్టీవెన్ బాబు, రాయప్ప, రమేష్, అయ్యప్ప, కోటేశ్వరరావు, నాగూర్, కృష్ణ, శంకర్రావు, కార్తిక్ బాబు, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం
77వ స్వాతంత్ర వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ మా తరపున, మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు, భారతదేశం చాలా కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండి ఆ తదుపరి మన దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో క్రమారమి 190 సంవత్సరాల పైచిలకు ఉద్యమం చేసిన తర్వాత మనకి ఈ స్వాతంత్ర్యం సమకూర్చబడింది, స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్య ఫలాలని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాల్లో ముఖ్యంగా ఎక్కువ కాలం ఇక్కడ దేశంలో కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఎక్కువ కాలం కాపాడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేము చెప్పేది స్వాతంత్ర్యాన్ని కాపాడింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది చాలా చిన్న విషయమే కాదు, చాలా గొప్ప విషయం. రెండవది, ఆ రోజు మన ప్రజలకి ఆహారం లేక సరైన ఆహారం తాగటానికి నీరు లేకపోతే మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పాడి పంటలను అభివృద్ధి చేసి ఈ రోజున భారతదేశంలో ఆహారం లేదు అనే ఆహారం లేక చనిపోతున్నాము అనేటువంటి సమస్య మాట ఎక్కడా లేకుండా చేయటంలో ఎంతమంది ఎన్ని గీగో విమర్శించినా కానీ అది కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. అదే కాకుండా ఆ రోజు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మనిషి మన భారతదేశ యొక్క పౌరుని యొక్క రమారమి వయస్సు జీవితకాలం 33 సంవత్సరాలు అయితే ఈ రోజున 68 సంవత్సరాలుగా తీసుకొచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాల కృషి కూడా ఉన్నది. తద్వారా దేశంలో వైద్య సదుపాయాలు విపరీతంగా పెరిగినాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ చందు సాంశుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఆ రోజున ఎంతోమంది పెద్దలు వారందరి సహకారంతో మనకు స్వాతంత్రం లభించింది 1947లో. మరి ఈ రోజున మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే వారందరి ఆశీర్వాదమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా ముందుకు నడిపించవలసిందిగా కోరుచు. లక్షలాది త్యాగమూర్తుల ఫలితమే నేడు మనము జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. వారి త్యాగాలు, సేవలు, పట్టుదల, కృషి, నిస్వార్థ తత్వం మనం కూడా ఆచరించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య పరిపాలనకు పునాదిరాలుగా మనం ఉంటామని, జాతీయత భావాలు దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆ మహనీయులను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గాంధీ ఆశ్రమ నిర్వహణకు, శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలకు, ధర్మకర్తలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అందరికీ 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు త్యాగమూర్తులు త్యాగం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈనాడు మనం స్వేచ్ఛగా ఆనందంగా సుఖంగా జీవించామంటే జీవిస్తున్నామంటే ఆ మహనీయుల కృషి. ఎండనక వాననక మరి అనేక ఈతి బాధలకు గురయ్యి ఆహారం దొరక్క, మరి మందులు దొరక్క, శరీరం అస్వస్థకి గురి చేసే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు నిరంకుశ పాలన చేశారు. ఆహారం లేదు, మందులు లేవు, జైల్లో మగ్గబెట్టేవాళ్ళు, షూట్ ఎట్ సైట్, కనపడితే కాల్చేయని ఆర్డర్స్, జలీన వాళ్ళ బాగు విధానం చూస్తే కొన్ని వేల మంది అక్కడక్కడ చనిపోవటం చాలా బాధాకరమైనది. ఆ విషయాలన్నీ గ్రహించి గాంధీ మాతృ క్విట్ ఇండియా
బ్రిటిష్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చివరిసారి ఇచ్చారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలోనే జనాలకి ప్రాచుర్యం వచ్చింది, జనాలు ఉప్పొంగిపోయింది. ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ వారి ప్రభుత్వ ఆశల మీద విరుచుకుపడ్డారు. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆ మహనీయుల త్యాగాలు మనం దృష్టిలో పెట్టుకోవాలంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనం నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి. ఇప్పుడు ఒక చిన్న విరామం.